పూర్తిగా విశ్వసించడం కష్టం వర్మ గారు. రైట్ విజయ్, ఎలా చూడాలి ఏంటి అంతా వైసీపీ గాలి వీస్తుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్రేక్షకులకి, అదేవిధంగా నైట్ ట్రైన్ ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సర్వే అనేది, ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా అవి 100% నిజమవటానికి అవకాశం లేదు, అబద్ధం అవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఇచ్చిన లేదు ఒక 10 సీట్స్ అటు ఇటుగా మార్జిన్గా ఇచ్చారు, కాబట్టి ఖచ్చితంగా ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనేది పోలింగ్ సరళిని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి పోలింగ్ సరళిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆరా మస్తాన్ గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది, ఆయన ట్రాక్ రికార్డులో 100కి 100 ఏమి సక్సెస్ఫుల్గా రిజల్ట్ వచ్చిన పరిస్థితి అయితే లేదు, కొన్ని అటు వచ్చినాయి కొన్ని ఇటు వచ్చినాయి. సో బై అండ్ లార్జ్ మెజారిటీ ఆరా మస్తాన్ గారివి సర్వేలు కొంత నిజమైనటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన సర్వే మొట్టమొదటిసారి రాంగ్ అవుతుంది అనేది మాకు ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అదేవిధంగా నేషనల్ స్థాయిలో చేసినటువంటి అనేక సర్వేలు మెజారిటీ ఎన్డీఏ కూటమిని ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఎగ్జిట్ పోల్ రాజకీయ ప్రక్రియలో ఈ ఎలక్షన్ల ముందు, కౌంటింగ్ ముందు ఈ సర్వేలు ఇవన్నీ సహజ సిద్ధంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రజానాడి, ప్రజాభిప్రాయం అనేది మాత్రం పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది అనేది అర్థమవుతా ఉంది. గతంలో మాకు 23 స్థానాలు వచ్చినప్పటికి కూడా 39.5% మాకు ఓటు షేర్ వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి దరిదాపుగా 6% ఓటు షేర్ వచ్చింది, 1% బీజేపీకి వచ్చింది. ఇవి మాకు అడిషనల్గా యాడ్ అయినాయి. దీంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసినాయి. ప్రభుత్వ అనేక రకాలైనటువంటి అణిచివేతలు జరిగినాయి, అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం వల్ల బాధింపబడని సెక్షన్ అంటూ ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అనేటువంటి ఒక పొలిటికల్ డ్రామా, అంటే సహజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు కానీ ఇవన్నీ సహజం అంతకు ముందర డైరెక్ట్గా కాలేజీలకు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ ప్రక్రియలో ఓన్లీ ఓట్లు మాత్రమే కావాలనేటువంటి, ప్రజలకి మాయ చేసేటువంటి పరిస్థితిలో ఎక్కువ పర్సెంట్ డబ్బులు చేతికి ఇవ్వడం ద్వారా బాధితులుగా మిగిలారు లబ్ధిదారులు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంతేకాదు, ఈ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి సంబంధించి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఈ కూలీలు, రైతులు, అంటే బాధింపబడని సెక్షన్ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలింగ్ సరళ రోజే అర్థమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్న అనేది సరళ అర్థమైంది. ఎవరైనా కొంతమంది కొన్ని పార్టీలకు అఫిలియేషన్ అయి ఉంటారు, కొంత వయామీడియాగా చెప్తా ఉంటారు. అఫిలియేషన్ అయిన వాళ్ళు కానీ లేదు వయామీడియాగా చెప్పిన వాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా చెప్పిన వాళ్ళు కానీ ఏదైనా ప్రజాభిప్రాయం చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే పార్టీ ఏజెంట్లుగా చెప్పే వాళ్ళ రిజల్ట్ అంటే విజయ్, ఒక్క విషయం అండి, ఇక్కడ మనం ఆలోచించాల్సినది ఏంటంటే అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, రిజల్ట్కు ముందు ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కొన్ని అంచనాలు వేశారు, అంచనాల ప్రకారంగా ఇస్తారు. ఏ ప్రకారంగా ఓట్లు పడ్డాయి, ఏ రకంగా ఏం చేశారు, ఈవీఎంలో గెలిపోయాక మీరు మార్చే పరిస్థితి ఉండదు, మేము మార్చే పరిస్థితి ఉండదు. సో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అటువైపు చూపిస్తున్నాయి, దీని మీద మీకు ఏమైనా అనుమానం ఉన్నాయా? మెజారిటీ అంటే మీరు చూడండి, ఏ సర్వేలు గతంలో, ఇప్పుడు ఇచ్చే సర్వేలు, సర్వే సంస్థలు గతంలో ఉన్నటువంటి ఎన్ని సంస్థలు అవి, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సంస్థలు ఎన్ని, ఇప్పుడు కేవలం బూస్టింగ్ కోసం వచ్చినటువంటి సర్వేలు అనేకమైనటువంటి వైఎస్ఆర్సిపికి ఉంటాయి. అంటే వాటి ట్రాక్ రికార్డ్ కానీ అవి కానీ ఎక్కడా కూడా మనం చూసినటువంటి పరిస్థితి లేదు. కేవలం లోకల్గా ఉన్నటువంటి కొన్ని సంస్థలలో ఈ ఎగ్జిట్ పోల్స్లో గెలుపు చెప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఖచ్చితంగా ప్రజాభిప్రాయం మాత్రం ఎన్డీఏ కూటమికే ఉంది. ఓకే రైట్, శేఖర్, ఎలా చూడాలి వచ్చిన ఎగ్జిట్ పోల్స్? మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీకు పాజిటివ్గానే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, ఎలా ఉంటుందా అని మిమ్మల్ని అడగకూడదు, ఇందులో ఏదో మతలబ్ ఉంటుందన్నది వాళ్ళ అనుమానం. నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి.